ఈ దర్శనం ఉందా? ఊరికి నేను వెంబడించడం లేదంటున్నాడు ఎలీషా. ఊరికి నేను వెంబడించడం లేదు. దేవునికి స్తోత్రం. ఊరికి నేను వెంబడిస్తున్నాడా? చక్కగా 12 జతల ఎడ్లను దుక్కి దున్నుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి పిలిచి మరీ దుప్పటి కప్పి వెంబడించమని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుని పోతున్నాడు. అన్ని వదులుకొని ఎడ్లు వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు, సుఖభోగాలు వదిలిపెట్టాడు, ఐశ్వర్యం వదిలిపెట్టాడు. ఎటువంటి సుఖానికి కానీ నోచుకోకుండా కష్టం వెంబడి కష్టము, ప్రయాసం వెంబడి ప్రయాసము పడడానికి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చోడండి, ఏం పొందుకోకుండా బేతలు ఆగుతాడా? ఏం పొందుకోకుండా గిల్గా లాగుతాడా? పొందే వరకు వదిలిపెట్టడు ఏలీషా. సంఘానికి ఏలీషా కూడా రోషం వచ్చిన గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఇది గుర్తించాలి, నన్ను పిలిచిన దేవుడు నాకు ఏదో ఇవ్వడానికే పిలిచాడా? అది పరలోకమైనా, అది కృపైనా, అది అభిషేకమైనా నాకు ఇవ్వడానికి పిలిచాడు. దాన్ని పొందే వరకు వెనక తట్టు చూడను. దాని కొరకు శ్రమ అయిన కాదు, నా కంఠమే తెగిపడినా గాని నేను మాత్రం విడిచిపెట్టాను. ఇది ఏలీషాకున్న రోషం, ఇది ఏలీషాకున్న రోషం. అప్పుడు ఈ 66 పుస్తకాల గ్రంథం లేవండి, గడ్డించి హెచ్చరించే ప్రవక్త లేరు. అప్పుడే అంత రోషం ఉంటే నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం, 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉన్నా, నువ్వు 100 సార్లు బోధలు విన్నా, 100 సార్లు చదివినా నీ హృదయంలో ఈ ఏలీషాకున్న రోషం, ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలీయాకున్న రోషం, లేకపోతే పౌలుకున్న రోషం, లేదంటే భక్తులకున్న రోషం నీలో రవ్వంత కూడా కనబడినప్పుడు, నీకు పొందుకునే మనసు లేనప్పుడు నీకు ఇచ్చే దేవుడు ఎలా ఉంటాడు? దేని స్తోత్రం. 20 ఏండ్లు వ్యర్థం చేశాడు, ఇప్పుడు అర్థమైంది నాకు ఇదంత వ్యర్థం, సంపాదించిందంత వ్యర్థం, భార్య వ్యర్థం, బిడ్డల వ్యర్థం, సంపాదించిందంత వ్యర్థం. నాకు ఇప్పుడు ఆశీర్వాదం కావాలి. నా తండ్రిని అబ్రహాము పొందినది, నా తండ్రిని ఇస్సాకు పొందినది నేను పొందకపోతే నా బిడ్డలకు నేను మాదిరి ఉండనని సత్యం యాకోబుకు అర్థమైంది. కాబట్టి భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తి ఐశ్వర్యాన్ని ఎబ్బేకు రేవు దాటించి ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా కూర్చొని, అయ్యా నా తండ్రి, నా పెద నా యొక్క తాత అందరూ పొందిన ఆ పరలోక ఆశీర్వాదం నాకు దొరికే వరకు నేను విడిచిపెట్టనా? ఎవరి వ్యక్తి? యాకోబు. ఎంత గొప్ప దర్శనం, ఎంత గొప్ప దర్శనం. నిజమే, నీ కూడా ఈ దర్శనం వచ్చే వరకు భార్య నీ జీవితం, లేదా నీ భర్త నీ జీవితం, నీ బిడ్డలని జీవితం, నీ డబ్బుని జీవితం, ఈ దర్శనం, ఈ గురి దేవుడిని హృదయంలో పెట్టిన నాడు అంతయు వ్యర్థం అంటుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదారంగు పొడి అమ్ముకుంటూ వస్తున్నటువంటి తుయాతైర పట్టణస్థరాలు ఒక లూది అని ఒక వ్యక్తి ఉందండి. ఉదారంగు పొడి అమ్ముకుంటూ వస్తుందంట, కానీ అందరూ కూడా నదీ తీరంలో ప్రార్థన జరుగుతుందనుకొని ఆమె అక్కడికి చేరుకున్నది. చేరుకోగానే అక్కడ పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తి ప్రసంగానికి కనెక్ట్ అయిపోయింది. వెంటనే లేఖను రాయబడుతుంది, దేవుడు లూదియా హృదయమును తెరవగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భం రాబోతుంది, ఒక సందర్భం రాబోతుంది. అప్పటి వరకు నువ్వు కూడా ఒక వ్యాపారస్తురాలివే, నువ్వు కూడా ఒక ఉద్యోగస్తుడవే, నువ్వు ఒక భార్య బానిసవే, భర్త బానిసవే, బిడ్డలకు బానిసవే, లోక సంపదలకు, లోక ఆశలకు, శరీర కోరికలకు బానిసవే. ఒక దినం రాబోతున్నది, యాకోబులాగా ఎబ్బేకు రేవులో ఒంటరిగా కూర్చోబెడతాడు, లూదియాలాగా సముద్ర తీరానికి ఒంటరిగా తీసుకొస్తాడు. అప్పుడు తప్పకుండా అడుగుతావు, నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను నేను విడిచిపెట్టానా? ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు లూది అలాగా ఉదరంగు పుడముకో. అప్పుడు యాకోబులాగా 20 ఏండ్లు భార్యలతో, బిడ్డలతో, సుఖ సంపదలతో, పశువులతో జీవితం పంచుకో. అప్పటి వరకు ఉద్యోగం చేసుకో. అప్పటి వరకు పౌలుగా మారిన సౌలులాగా, ధర్మశాస్త్రమే శ్రేష్టమైనది, యేసుక్రీస్తు దేవుడు కాడు, శిష్యులు నిజమైన వారు కారు, యేసుక్రీస్తు సువార్త సత్యము కాదు, ఈ సువార్త ప్రకటన చేస్తే అందరిని చంపేస్తానని అప్పటి వరకు కూడా తిరుగుబాటు చేసేవాడుగానే ఉండు. కానీ ఒక దినం వస్తుంది, పౌలుకి వచ్చిందా లేదా, దమస్కునకు శిష్యులను చంపడానికి బయలుదేరుతున్న టైంలో వెలుగుగా ఆయనే దిగి వచ్చినాడు. వెంటనే ఏమైపోయింది? హృదయం తెరవడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి దర్శనము కావాలి సంఘానికి. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా 15:19 యోహాను సువార్తలో, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని జిగటగల ఊపిలోండి ఏర్పరచుకున్నాను, పాపములోని పిలుచుకున్నాను, శరీర బంధకములు ఉన్నప్పుడు మీరు విడిపించాను, సాతాను కబంధ హస్తాలు ఉన్నప్పుడు విడిపించాను. విడిపించి పరిపూర్ణతలకు చేర్చడానికి గాని మరలా బంధకంలోనికి, బానిసత్వంలోకి తోసేయడానికి కాదు. దేవునికి స్తోత్రం.
ఐగుప్తులు ఉండగా మిమ్మల్ని తీసుకుని వస్తున్నాను కానాను వైపుకి, మిమ్మల్ని సరి చేయడానికి ఎర్ని యాత్ర శ్రమలు కానీ మరల ఐగుప్తుకు పంపించడానికి కాదు. దర్శనము కలిగి ఉంటే శ్రమ కాదు, కష్టం కాదు, వ్యాధి కాదు, రోగం కాదు, ఏబు వంటి శోధనలు, లాజరు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ దేవుని రాజ్యమైన గురి అంటావు కానీ మరల ఐగుప్తు లోకం అనే మాట నీ నోటిలో నుండి రాదండి. రాకుండా ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట? గురి, దర్శనం నీకు తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఉండాలి లేదా? మరి ఇక్కడ కూడిన వారికి ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది చెప్పండి? రక్షణ వస్త్రం దొరికింది, దేవుని అధికారానికి లోబడుతున్నానా, దేవుని ఏర్పాటులో నేను ఉన్నానా, దేవుని యొక్క సిద్ధపాటులో నేను ఉన్నానా, నేను ఇప్పుడు గిల్గాల్లో ఉండి మారు మనసు పొందానా, నా అవమానం తొలగిపోయింది, లేదా బేతేలుకు వచ్చి మంత్రంలో కూర్చొని ఆరాధిస్తున్నాను, నాకు ఆరాధన అనుభవం దొరికింది, చాలు ఇంతేనా? ఇది ఇవ్వడం కోసమైనా దేవుడిని పిలిచింది? ఇంకా ఏం చేయాలి? మధ్యలో అడుగుతున్నాం మరి ప్రవర్తన శిష్యులు, అయ్యా ఇక అంతే పని అయిపోయింది, నీకు ఇక్కడ ఆగిపోవాలంతే, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఇక నీ పని అయిపోయింది అయ్యా, మీ గురువు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఎరుకలు యుద్ధంలో కూడా శిష్యులు అడుగుతూనే ఉంటారు, ప్రవక్తల శిష్యులు, నీ గురువు గారు ఎత్తబడుతున్నారు తెలుసా అని. కానీ ఎలీషా ఒకటే మాట, ఎత్తబడతారని నాకు తెలుసు కానీ వెంబడించడం అనేది మాత్రం నేను ఆపను. ఇంకొక గొప్ప విషయం నీకు చెప్తాను వినండి, ఏదైతే నేను పొందుకోవాలనుకుంటున్నానో అది ఆయన ఇచ్చే వెళ్తాడు, నేను పొందుకునే తీరుతాను. వెంటనే వాళ్ళ నోరులు ఏమవుతున్నాయి? నువ్వు చెప్పగలవా సంఘమా, నువ్వు చెప్పగలవా లోకంతో ఈ మాటలు? ఏమా ఏం పొందుకున్నావని ఎవరైనా అడిగినప్పుడు ఈ మాట చెప్పగలవా? దేని కొరకు పిలిచాడో అది ఇచ్చే వరకు విడవడు, దేని కొరకు పిలవబడ్డానో అది పొందే వరకు నేను వదలనని ధైర్యంగా నిన్ను క్వశ్చన్ వేసిన వారికి, లేదా నిన్ను సవాల్ చేసిన వారికి ధైర్యంగా చెప్పగలవా ఈ మాట? ఎలీషా చెప్పాడు. ఆ ప్రశ్న, ఆ సవాల్ వేసేది నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు. యోబుని భార్య అడుగుతుంది, అందాక ఇక యథార్థతను విడవకుంటావయ్యా, ఇంత జరిగిన నాకు సిగ్గులేదా, ఇంకా యథార్థతను విడవకుందువా, దేవుని దూషించి మరణం కా చనిపా. కానీ యోబు అంటున్నాడు, మూర్ఖురాండ్రు మాటలు ఆడినట్టు మాట్లాడవద్దు, దేవుడి ద్వారా మేలే పొందుదా, మా కీడు పొందమా, పొందన అవసరం లేదా బా. దర్శనం కలవారండి వీళ్ళంతా, దర్శనం కలవాళ్ళ, దర్శనం ఉంది, ఒక గురి ఉంది. మనం ఏమిటి? దర్శనం లేని వారుగా, గురి లేని వారుగా, పరలోక రాజ్యానికి పిలవబడిన వారుగా, ఏదో దేవుడి ద్వారా ఆశీర్వాదాలు, మేలులు, స్వతలు, లేదంటే అద్భుతాలు పొందడానికి వచ్చిన వారంగా ఎంత వ్యర్థమైన జీవితం జీవిస్తూ ఉన్నాం, ఇంతటితో ఆగిపోదామా? కొందరు చెప్తారు, ఏమ్మా ఇంకా విశ్వాసం ఎందుకు లేదంటే, అయ్యా ఎందుకు లేదయ్యా, నేను రోగంతో వచ్చాను, నాకు దేవుడు స్వతనిచ్చినాడు, చాలదా ఇది? చాలా వాళ్ళకి, ఇది చాలంట, స్వతత పొందితే చాలంట, అద్భుతాలు జరిగితే చాలంట. కొంతమంది అంటారు, అయ్యా మా పిల్లలకు పెళ్లి కావడం లేదు, మందిరానికి వస్తే పెళ్లి అయిద్దని వచ్చాం, మా పిల్లలకు పెళ్లి అయిపోయింది, అదొక సాక్ష్యం. మాకు అద్దగా నేను చాలయ్యా, ఇంకేం కావాలయ్యా, చాలయ్యా, చాలమ్మా, చాలయ్యా, ఇంకేముద్దమ్మా, ఏముద్దయ్యా, ఓ మంచిది. ఇంకొకరు వచ్చి అడుగుతారు, మా అబ్బాయిని, మా పిల్లల్ని ఆస్ట్రేలియాకి ఒకరిని, అమెరికా ఒకరిని పంపిద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కాల, మేము మా దేవుని మందిరానికి వెళ్ళాం, పలానా పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం దొరుకుతాయండి, మేము అక్కడికి వెళ్ళాం, వెళ్ళగానే మాకు అది దొరికిందయ్యా, చాలమ్మా, చాలయ్యా, ఇంకేం కావాలయ్యా. ఒకడు ఉద్యోగం వరకు, ఒకడు అమెరికాకి వరకు, ఒకడు పెళ్లి వరకు, ఒకడు పిల్ల పుడతారని వచ్చాడు, అవి చాలు, ఒకడు అప్పులు తీరుతాయని వచ్చాడు, అది చాలు. కానీ ఏలీషాకి అది అవసరంలే. దేవుని స్తోత్రం. ఎలీషాకి ఇది కాదు, అధిగమించాలి, ఇది కాదు నాకు కావలసింది, ఇదన్నీ భూ సంబంధమైనవినయ్యా, అమెరికాకి వెళ్ళిన భూ సంబంధమైనది, ఆస్ట్రేలియాకి వెళ్ళిన భూ సంబంధమైనది, పెళ్లి జరిగిన భూ సంబంధమైనది, ఉద్యోగం జరిగిన భూ సంబంధమైనది, పిల్లలు పుట్టిన భూ సంబంధమైనవి, లోకంలో ఆస్తిశ్వరులు సంపాదించిన భూ సంబంధమైనవి, దీనికన్నా భిన్నంగా అధిగమించి ఉండాలి నా దేవుడు నాకు ఇచ్చేది, అది నేను పొందాలంటే ఆగకూడదు, సాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది పొందడానిక నా బిడ్డలు పెళ్లి చేసుకోవడం కోసం దేవుని మందిరానికి రావాలా? ఏ మరి మేము తిరుపతి పట్టణంలో సేవ చేస్తున్నాను, ఆ తిరుపతికి తిరుమలకి దగ్గరే పైనే మా మేము అలిపిరి పాదాల దగ్గర ఉన్నాం, అలిపిరి అక్కడికి ఇక్కడ మాకు 1.5-2 కిలోమీటర్ ఉండేది తిరుపతికి. వందల వేలు కూడా కాదు, లక్షల మంది వస్తున్నారు, కాలి నడకన పోతున్నారు, చెప్పులు కూడా ఉండవు,
భయంకరమైనటువంటి ప్రాంతాలు బెంగళూరు నుండి వస్తున్నారు. నేను బెంగళూరులో ఒక దినం ఒక ఆదివారం ఆరాధన నడిపించుకుని వస్తూ ఉంటే బస్సుల్లో ఆ తలకెది కట్టుకుని రోడ్లు హైవేల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళ భక్తి వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు? వాళ్ళు చెప్తే చెప్తారు, వాళ్ళు అడిగితే చెప్తున్నారు. అయ్యా మా పిల్లలకు పెళ్లి లేని అయ్యా, మాకు పిల్లలు పుట్టారయ్యా, ఈ కొండ ఎక్కుతారంటే మా పిల్లలు ఉద్యోగస్తులయ్యారయ్యా. అర్రే ఆ నీళ్ళకి ఇంత జరుగుతుంది కదా, వీటి కోసం ఇక్కడ రావాలా? నీ పిల్లల పుట్టడం కోసం మందిరానికి రావాలా? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారుడు దేవుడిచ్చే స్వాస్థ్యం ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు, వద్దు అంటే ఆయన మూసేస్తాడు. తెరవలసింది ఆయనే. రాహేలు గర్భమును ఆయన తెరిచేను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. మీకాలు గర్భము మూయబడినది. దావీదు భార్య మీకాలు గర్భం మూయబడింది, రాహేలు గర్భం తెరవబడినది. తెరిచివాడు ఆయన, మూయవాడు ఆయన, ఆయన చేతిలో ఉంది. నువ్వు దాని కొరకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, వచ్చినా రాకపోయినా ఆయన తప్పక ఇస్తాడు. వారు అజ్ఞులు కాబట్టి మా దేవుడు ఇచ్చినారంటాడు. ఎవరికైనా కానీ ఆ సృష్టికర్త అయిన దేవుడే సమస్తం అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 4:11 చదవండి. మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవాని గాని, చెవిటి గలవాని గాని, దృష్టి గలవాని గాని, గుడ్డి వలగవాలని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఆమీన్. అందరిని పుట్టించేది నేనేనయ్యా. దేవునికి స్తోత్రం. 100వ కీర్తన 3వ వాక్యం, కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వాక్యం. యెహోవాయే దేవుడని తెలుసుకోనండి. ఆయనే మనల్ని పుట్టించిన, పుట్టినట్లు చూడండి, ఎక్కడ పుట్టించిన చోట మనల్ని మనమే సృజించుకోలేదు, మనం ఆయన వారము. ఆమేన్. 127వ కీర్తన 3వ వాక్యం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. 139వ కీర్తన 13వ వాక్యం. నా అంతరింద్రియములు నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. 16వ వాక్యం. నేను పిండమునై ఉండగా నీ కనులను చూచెను. లిఖితములాయను చోట్ల పుట్టినోడు చూడండి. ఒకటి నేను కాకమునిపై నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథముల లిఖితములాయను. రాసేవాడు ఆయనే, పుట్టించేవాడు ఆయనే, నిర్మించేవాడు ఆయనే, గర్భఫలం ఇచ్చేవాడు ఆయనే, మూగివాడు ఆయనే, తెరిచివాడు ఆయనే. వారికి అది తెలియక, మేమే తెలియక, నా తల్లి ఇక్కడే ఉంది అడగండి. అందరు కూతులు పుడుతున్నారు, మరి నాకు కుమారుడు పుడితే నీ పుట్ట దగ్గర చెవులు కుట్టిస్తానయ్యా అని చెప్పి మా తల్లి మొక్కుకుందంట. తర్వాత ఏమైంది? నేను పుట్టా. అంటే ఇప్పుడు నన్ను ఎవరిచ్చారు చెప్పండి? అమ్మ ఎవరు తెలిసి, కాళ్ళు లేని ఆ పాము నన్ను ఇచ్చిద్దా నా తల్లికి? ముందు దానికి కాళ్ళు తెచ్చుకోమానండి. నాకు తెలియనంతకాలం ఏం చేశాను తెలుసా? నా తల్లికి నాకు రోజు యుద్ధమే. ఇదే విజయవాడ యనమలకు రామలింగేశ్వర కొండ పైన పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడిని, గుడ్లు వేసేవాడిని, శివాలయమే నా ఇల్లు అన్నట్టు పర్యావర్తించేవాడిని. దేవునికి స్తోత్రం. నిజంగా సర్పమే, నాగదేవతే నన్ను నా తల్లికి గర్భఫలంగా ఇచ్చింది అనుకున్నాను. వాక్య సత్యం తెలిసిన తర్వాత అర్థమైంది, ఏ నాగదేవత కాదు, ఏ సర్పదేవత కాదు, నా తల్లికి నన్ను గర్భఫలంగా ఇచ్చింది సర్వశక్తిమంతుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం. అజ్ఞానంతో నేనే మోసపరచబడ్డాను, నా నేత్రాలు నా మనత్వం తెరబడింది, ఈ సత్యం గుర్తించున్నాను. వారు కూడా తెరబడతారు, వారికి ఒక సత్యం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది చాలు అనుకోవద్దు. నాకు పిల్లలు పుట్టితే చాలు దేవుని దగ్గరికి వస్తే, లేదు నా బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్తే చాలు అనుకుని దేవుని దగ్గరికి రావక్కర్లేదు. ఆశీర్వాదాలు మేలు అప్పులు బాధలు తీరిపోతే చాలు అనుకుని దగ్గరికి రావద్దు. దేవునికి స్తోత్రం. దేని కొరకు పిలవబడ్డాడు? నీకు పిల్లలు ఇవ్వడం కోసమేనా? నీకు ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వడం కోసమేనా? ఇల్లు ఇవ్వడం కోసమేనా? అరే క్రైస్తవుడైనా కానీ పూరి గుడుసుల్లో ఉంటున్నాడండి, అన్యుడు అపార్ట్మెంట్లు కట్టుకుని ఉంటున్నాడండి, అవునా కదా? మరి వాళ్ళకి ఇచ్చేది ఎవరు చెప్పండి? దైవత్వంలో ఉన్నటువంటి దేవుడు, మానవత్వంలో ఉన్నటువంటి దేవుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరంటే, ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే. సృష్టికర్తగా ఉన్నప్పుడు దైవత్వంలో ఉన్న దేవుడు, సిరిదారుగా వచ్చినప్పుడు మానవత్వంలో ఉన్నటువంటి దేవుడు. దైవత్వంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర ఏ పక్షపాతము లేదు, ఏ భేదము లేదు.
అందరినీ ఏకరీతిగా చూస్తాడు. మానవత్వంలో దేవుడు ఇంకా శ్రేష్ఠుడు, అందరినీ చూస్తాడు. కానీ ఇంకొకటి, ఒక చిన్న డిటికేషన్ పెట్టాడు. ఏమంటాడంటే, నా ఎందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య క్షమిస్తా, నన్ను రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపాలు క్షమిస్తా, నన్ను నీ జీవితంలో చేర్చుకుంటే నాతో పాటు నా రాజ్యమందు నీకు స్థానం ఇస్తా. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవత్వంలో ఉన్నటువంటి దేవుడు సర్వ మానవాళికి కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. మానవత్వంలో దిగివచ్చిన దేవుడు మాత్రం ఏం చేస్తాడంటే నిత్య జీవానికి నిచ్చెనైపోయినాడు. దేవుని స్తోత్రం. ఈయన అంటాడు, నన్ను నువ్వు ఎక్కాలి, ఈ నిచ్చెన ఎక్కాలంటే నేనంత మానవత్వం కలిగి ఉన్నాను, నువ్వు కూడా అలాగే రావాలంటాడు. దేవునికి స్తోత్రం. చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరలా తెలుసుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. సత్యం గుర్తించి ముందు విశ్వాసంతో కనిపెడదాం పిల్లారా. ఇది చాలనుకోవద్దు. ఎలీషాకి ఇది చాలనుకోలా. దుప్పటి కప్పాడు. అబ్బా, ఎలీషా దుప్పటిచ్చాడా? ఏమంట, అమ్మో ఎలీషా నాకు దుప్పటి ఇవ్వడం ఏంటి? చాలామంది పాస్టర్ గారు మొహం తుడుచుకొని మొహాన్ కొట్టాడు అనుకోండి, నాకు అయ్యగారు దుప్పటిచ్చాడు, షర్ట్ కట్ చేయించేశాడు. అరే, ముఖం తుడుచుకున్న దానికి ఇంతనా? ఇంతకన్నా శ్రేష్టమైనది ఎలీషాకి ఇచ్చాడు. కానీ సరిపెట్టుకోలా, చాలనుకున్నాడా? చెప్పండి. 12 జతలేదు దుడుతున్నాడు, దుప్పటి కప్పేశాడు వెళ్ళిపోయి. అమ్మయ్యా దుప్పటి వచ్చింది. అమ్మో ఏలియాగారు దుప్పట. అమ్మో చాలు, సరిపెట్టుకోలా. పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వెనక పరిగెడుతున్నాడు, వెనకే వచ్చేశాడు. రాత్రి చెప్పుకున్నట్టుగా ఏలియా నడిచేవాడు కాదు, ఏలియా పరిగెత్తేవాడు. ఏలియా పరిగెడుతున్న శిష్యుడు ఏం చేయాలి? పరిగెత్తాలి. ఏలియా పట్టు పరుపుల మీద దుళ్ళవాడు కాదు, ఏలియా కఠినమైన నేల మీద పరుండువాడు. ఏలీషా కూడా ఆయన కాళ్ళ దగ్గర పరుండేవాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ గుహల్లోకి కొండల్లోకి ఏలీషా పరిగే పరుగు, ఈయన కూడా అదే ఎక్కడు. దేవునికి స్తోత్రం. సుఖభోగాలు వదులుకొని ఎంబడి ఎందుకయ్యా వెళ్తున్నావంటే, దేని కొరకు పిలవబడ్డాను? దాన్ని పొందడం కోసమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ నేను బేతల దగ్గర గేలుగాళ్ళు ఆగలా, బేతల దగ్గర ఆగలా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎరికోకు వెళ్తాడంట. ఎరికోకుడి నేను వేస్తా. నాకు మారు మనసు అనుభవం వచ్చింది, ఆరాధించే అనుభవం వచ్చింది. ఈ ఆరాధించే అనుభవంతో పాట పాడుతూ ఆరాధన చేస్తూ కూర్చొని ఇక్కడ ఆ ఆరాధన శక్తి చేత ఎరుకో అనుభవంలోకి వెళతా. ఎరుకో అనుభవం ఏంటో తెలుసా? పోరాటము కలిగి ఉండే అనుభవము. హల్లెలూయా. ఎరుకో అనగా ఏంటిది? పోరాటం. ఎరుకో అనగా పోరాటం. గమనించండి, లుకాసు వార్త 10:30 అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేత చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి, ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చాడండి ఈయన? యెరూషలేము నుండి ఎక్కడికి? ఎరికో పట్టణానికి దిగి వచ్చేశాడు. 5:35 మత్తయి సువార్త. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అని అనవద్దు, అది మహారాజు పట్టణం. ఆమీన్. యెరూషలేము తోడు అనవద్దు. ఏంటంటే అది చెప్పనోడు తెలిసే. మహారాజు పట్టణంలో నుండి ఎరుకోకు దిగి వచ్చాడండి ఈ మహానుభావుడు. లోకల్ ఏం చదువుతున్నాం మనము? ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణముకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతులు చిక్కిన వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. యెరూషలేము అంటే ఏంటి అంటే అది మహారాజు పట్టణం అంట. మరి ఎరికో అనగా ఏంటి? 6:17 యెహోషువా గ్రంథము. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును, ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తు ఏమైంది? అది శపింపబడింది. ఏంటి ఆ పట్టణము? 26 ఆ కాలం యెహోషువా జనుల చేత శపథము చేయించి, ఎవడు ఎరుకో పట్టణమును కట్టింపునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. దేవుని స్తోత్రం. 18 ఎరుకో దేవు ఏమైపోయిందంటే, శపింపబడిన దానిలో కొంచెమని మీరు తీసుకుని ఎడలా, మీరు శాపగ్రస్తులై ఇజ్రాయెల్ పాలెమునకు శాపం తెప్పించి. దేవుని స్తోత్రం. ఈ ఎరుకో ఏమైందంట? శపింపబడిపోయింది. ఎందుకు శపింపబడిందో తెలుసా? 6:1 ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా
ఆమేన్. గమనించండి, ఐగుప్తు దేశం నుండి, బానిసత్వంలో నుండి, ఐగుప్తు రాజు చేతుల నుండి, ఐగుప్తు దేవతలకు తీర్పు తెచ్చి పస్కాబలి బసువు అర్పణ చేసి ఎర్ర సముద్రము దాటించి అరణ్యము గుండా నడిపించుకుంటూ విమోచింపబడిన వారిని కానాను దిశగా తీసుకుపోతుంటే ఎరికో రాజు ఏం చేశాడంటే భయపడిపోయాడంట. అమ్మో, వీళ్ళు కానీ మన దేశం మీదకి వస్తే మనల్ని చంపేస్తారు. అసలు వీడు ద్వారం తెరుచుకుని ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు, వాళ్ళు దాటిపోయేవాళ్ళు. కానీ ఎరుక రాజు, ఎరుక ప్రజలందరూ భయపడిపోయారు. కాబట్టి ఎరుక పట్టణంలో నుండి ఒక్కడు బయటికి రాకుండా, లోపల ఉన్నవాడు ఎవడు బయటికి రాకుండా, బయట ఉండేవాళ్ళు ఒక్కరికి లోపల రాకుండా పట్టణపు ప్రాకారపును ద్వారాన్ని మూసివేసేశారంట. అంటే విమోచించబడిన వారు దాటిపోకుండా అడ్డుబండగా మారిపోయినారు. కానీ విమోచించబడేవారు దాటిపోవడానికి ఎర్ర సముద్రాన్ని ఎండిపోజేసిన దేవుడు ఎరికో గోడలను కొలగొట్టగలుగుతాడనే కొలగొట్టడానికి సమర్థుడనే సత్యం వాళ్ళకి గుర్తించలేదన్నమాట. దేవుని స్తోత్రం. దేవుడు విమోచించబడిన వారికి ఎంతో విలువిస్తాడండి. మరి మీరు విమోచించబడ్డ వాళ్ళేనా? గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డ వారికే ఇంతగా పోరాటం, వారిని విడిపించి తీసుకుని రావడానికి దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. మొదటి పేతురు 1:18-19 చదువుతుంది, కనబడుతుంది అక్కడ రాయబడుతున్న మాటను తెలుసా? త్వరగా చదవండి. పితృపారంపర్యమనే వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. బా, వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీ పితృపారంపర్యమైన పద్ధతుల నుండి మీరు వెండి బంగారం వంటి వస్తువుల చేత విమోచించబడలా, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారంట. మరి పస్కాబలి పశువును వధించి ఇజ్రాయిల్ని విడిపించి తీసుకొస్తుంటే, ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకొస్తుంటే, అంత శక్తితో విమోచించబడిన వారిని నడిపిస్తూ ఉంటే, అమ్మా ఏసే రక్తంతో కడగబడిన నీకు అడ్డుగా ఏదైనా వచ్చినా, అడ్డుగా వచ్చినా నిలిచినా, కానీ మనకు భయం ముందు. ముందు మనకేంటిది భయం? ముందు నీకు ఒక రుడి ఉండాలి. ఏంటో తెలుసా? నేను విమోచించబడ్డవాడను. హల్లెలూయా చెప్పండి. నేనేంటిది? అందరు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక నమ్మకం ఉండాలి. ఏంటిదంటే, నేను విమోచించబడ్డవాడను. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలులు, ఐగుప్తు నుండి, ఐగుప్తుల దేవతల నుండి, ఫరో రాజ్య చేతిలో నుండి, ఐగుప్తు ఆచారాల నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందుకొని వచ్చినారు. మరి మనమైతే దేని నుండి విమోచన పొందాలి? లోకము నుండి, పాపము నుండి, శరీరము నుండి, మన స్వయం నుండి, మన సొంత ఇష్టము, మన స్వయం నుండి, సాత్తాను నుండి విడుదల పొందుకుని రావాలి. ఇలాంటి విడుదల పొందుకుని వచ్చే వారిని ఎదిరించే శక్తి దేనికి లేదు. ఎరుక రాజు కానీ, ఎరుక ప్రజలు అనుకోలే, ఎర్ర సముద్రాన్ని 100 కిలోమీటర్ల లోతుండేటువంటి సముద్రాన్ని ఎండిపోజేసిన దేవుడు, 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడు, ఆయన దృష్టికి మన గోడలు రాతి గోడలు ఎంత గాలిలో తేలగొడతాడన్న సంగతి వాళ్ళు గుర్తించక ఏం చేశారు? వాళ్ళు లోపట్టున్న వాళ్ళు బయటికి రాకుండా, బయటున్న వాళ్ళు లోపలికి రాకుండా ద్వారం మూసివేశారంట. దేవుడి కోపం వచ్చింది. విమోచించబడిన నా బిడ్డలు సైలెంట్గా దాటుకొని కాననికి వెళ్తూ ఉంటే ఈ ఎరుకో రాజు, ఎరుకో ప్రజలకు ఎంత ధైర్యం? నా బిడ్డలకే ఎదిరిస్తారా? వీరికి తప్పకుండా బుద్ధి చెప్పాలని దేవుడు ఏం చేశాడు? యెహోషువా అంటున్నాడు, యెహోషువా మందసమును తీసుకొని యాజకులు ప్రతి దినము ఎరుకో చుట్టూ ఒక్కొక్క దినము ఒక్కొక్కసారి 6 దినాలు 6 సార్లు తిరిగి మీరు పాలనికి వచ్చేయండి. 7వ రోజు 7 మార్లు తిరగండి. యాజకులు బోర్లు, కొమ్మ యొక్క బోర్లు ఓదాలి. ప్రతి వారు కేకలు వేయాలి. ప్రతి దినము ఒక్కొక్క మారు కేకలు వేస్తూ బోర ఊదుకుంటూ మందసమ్మ ముందు పెట్టుకుని నడుస్తూ ప్రతి దినం 6 దినాలు అలా చేయండి. 7వ రోజు కూడా అలాగే చేయండి. మిగతా పని నేను చేసుకుంటాను. దేవుని స్తోత్రం. నిజంగా చెప్పాలంటే అరిసినంత మాత్రం అనుకుంటే, అలా అరిస్తే మనం పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు కీబోర్డు ఫ్యాడ్ ఎన్ని చేస్తూ గంభీరంగా ఆరాధన చేస్తున్నాం, ఒక్క గోడ కూడా గోలట్లేదే. పాడిన వాళ్ళు పాడినట్టే ఉన్నారు. అరిసిన వాళ్ళు ప్రార్థిస్తున్నాము, ఆ పాటలు పాడుతున్నాము, చప్పలు కొడుతున్నాం, జోరుగా హుషారుగా అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఒక్క గోడ పగలడం కాదు, అట్లీస్ట్ ఒక్క గోడకి కానీ కొంచెమైనా క్రాకిన వచ్చిందా, పగుళ్ళిన వచ్చిందా?
అరుపులకి కేకలకి గోళ్ళ ఏమవుకపోతే ప్రాకారపు గోడ ఎలాంటిదో తెలుసా? ఒక్కసారిగా మూడు టెంటైర్లు ఉన్నటువంటి లారీలు రెండు ఇటు వెళ్తూ ఉంటే ఇంకొకటి రావచ్చంట ఆ ఎరుక గోడ మీద నుండి. అంత విస్తారమైన గోడ, అంత ప్రాకారపు గోడ, ఎత్తైన గోడ ఏ దేనికి కూలిపోయింది? జయధ్వని కేకలతో, బూరల శబ్దాలతో. ఏడు రోజులు, ఆరు రోజులు ఒక్కొక్కసారి, ఏడో రోజు ఏడు సార్లు తిరిగితే కూలిపోవునా? ఇది వారి వల్ల కాలేదు. ఎదుటినటువంటి మహిమ గల మందస్సములు దిగి వస్తున్న దేవుని మహిమను బట్టి ఆ అద్భుతము జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఆయుధాలతోనో కత్తులతో పని కాదు వీళ్ళకి. ఇక్కడ పిల్లారా, మనం పోరాడేది శరీరులతో కాదు, మనం పోరాడేది ఆత్మ సంబంధముగా గుర్తిస్తే లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహాలతోనూ మనము భయంకరమైనటువంటి అధికారులతో ప్రధానులతో పోరాడుతూ ఉన్నాం. సాతాను శక్తులతో, వాడి కుయుక్తితో, వాడి తంత్రాలతో, వాడి యుక్తి అనేకమైనటువంటి దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం. కత్తి కాదు ఇప్పుడు కావలసింది, విశ్వాసమే ఆయుధంగా మారాలి. దేవునికి స్తోత్రం. నేను కానానుకు చేరాలి. ఇప్పుడు కత్తి పట్టుకుంటే కాదు, కత్తి పట్టే చోటు ఇంకా దీని ఎరుకు తర్వాత హాయి పట్టణం ఉంది. హాయి పట్టణం వాళ్ళు కూడా అడ్లాగే చేశారు. అక్కడ ఏం చేశాడంటే, కేకలొద్దయ్యా కత్తి పట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? ఎరుకోలు ఏం చేయమన్నాడు? కేకలు వేయండి, బోర్లు వద్దండి. హాయికి రాగానే కేకలు వీళ్ళు అనుకున్నారు మళ్ళీ బోర్లు అడి చేసుకున్నారు. యహోషువ గారు, మరి ఇక్కడ కూడా యుద్ధం ఉంది కదా, బోర్లు పట్టుకోమంటారా? బోర్లు కాదంటయా, మరేంటిది? కత్తి పట్టుకుందాం. దేవుని స్తోత్రం. కత్తి పట్టే చోట కత్తి పట్టిస్తాడు. దేవుని స్తోత్రం. బుద్ధి యోచించే చోట బుద్ధితో యోచింపజేస్తాడు. కానీ ఇక్కడ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసపు కేక వేయాలి, విశ్వాసపు బోర ఊదాలి, విశ్వాసమే ఆయుధంగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనిని పోరాడే అనుభవం అంటారు. మౌనంగా వాళ్ళని పోనిస్తే ఇంత పోరాటం ఉంటుందా ఎరుక వాళ్ళకి? చెప్పండి, అసలే భయపడి చేస్తున్నారు. అసలే ఇజ్రాయేలీలన్న, ఇజ్రాయేల్ దేవుడిని యెహోవా అన్న భయపడి చేస్తున్నారు. చూడండి 5వ అధ్యాయం 1 నుండి చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. వారు దాటుచుండగా ఇజ్రాయేల్ ఎదుట నుండి యోర్ధానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దరున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీల భయము చేత ఆమేన్. 6:1 కూడా చూడండి. ఆ కాలం ఇశ్రాయేలీల భయము చేత ఎవడును లోపటికి వెలుపలికి పోకుండాను, లోపటికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడిన. వీళ్ళు కావాలని కాదు, భయపడుతున్నారండి ఎరుకో వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. యొర్దానుకును పడమటి దిక్కున్న వారు, సముద్ర దిక్కున ఉన్నటువంటి కానానీయులు, అమోరీయులు రాజులందరూ గడగడగడ వాళ్ళ గుండెలు చెదిరిపోయినాయి అంట. అమ్మో, కాళ్ళు పెడితే యొర్దాను నది రెండు భాగాలుగా చేయడం ఏంట్రా? కర్ర వేసి కొడితే ఎర్ర సముద్రం రెండు భాగాలుగా చేయడం ఏంట్రా? వీళ్ళు ఏం మనుషులు రా? వీళ్ళు దేవుళ్ళా దెయ్యాలా అని అర్థం కావట్లేదని వాళ్ళ రాజులు గజగజగజ వణుకుతున్నారు. దేవునికి స్తోత్రం. యొర్దాను కూడా ఎండిపోయిందంట. ఇంక ఇది విన్నటువంటి వీళ్ళందరికీ భయపడుతున్నారు. దాంట్లో ఈలు కూడా ఉన్నారు, ఎవరు ఎరుకో వాళ్ళు కూడా. భయం చేత ద్వారం మూసారు. చక్కగా సంధి చేసుకుంటూ ద్వారం దగ్గర రాజుగారు వచ్చి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్తా ఉంటే, అయ్యా అయ్యా యెహోషువ గారు, మీరంటే మాకు భయం వేస్తుందండి, మీ దేవుడు అంటే ఇంకా మాకు భయం వేస్తుంది అయ్యా, అయ్యా మేమైతే బలహీనం, మిమ్మల్ని ఎదిరించే శక్తి లేదు, కనుక మేము మళ్ళీ మీరు ఏదైనా చేస్తే తిరిగి కట్టుకునేంత సామర్థ్యం కూడా మాకు లేదు, మౌనంగా ఉంటాం, మిమ్మల్ని ఏమి అనం, మా వాళ్ళ నోళ్ళు కూడా మూపిస్తాం, మేము సైలెంట్గా ఉంటామయ్యా, మీ దారి మీరు వెళ్ళిపోండి అయ్యా చెప్పచ్చు కదా. ఆహా, వీళ్ళు తెలివి ఏం చేశారు? చక్కగా డోర్లు మూసేసి లోపల ఏం చేస్తున్నారు? ధైర్యంగా పాటలు పాడుతున్నారా? లోపల కూడా ఏం లేదు, పైకి మాత్రం తలుపులు వేశారు, కానీ లోపల గడగడ గడగడగడ వణుకుతున్నారు. ఈ గడగడ వణుకే విధానంలో రోజుకొక్కోసారి బోర్లు మోగుతుంటే, రోజుకొక్కోసారి కేకలను పడుతుంటే ఇంకా గుండె చెదిరిపోయింది. 6 రోజులు జరిగింది. 7 రోజులు జరిగింది. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం
ఆరో అధ్యాయం యెహోషువ గ్రంథ 20వ వాక్యం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. దేవునికి స్తోత్రం. కూలిపోయింది ప్రాకారం. ఎంత గొప్ప పోరాటం, ఎంత గొప్ప పోరాటం.